ఒకవేళ మీ ఇంట్లో గనక ఆరెంజెస్ ఉంటే దాన్ని జస్ట్ 1 egg తో మిక్స్ చేసి చాలా అంటే చాలా డిలీషియస్ అయిన రెసిపీని మీరు తయారు చేసుకోవచ్చు అండి. అండ్ ఈ రెసిపీని ఇవాళ మీతో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో షేర్ చేయబోతున్నాను. దీని ద్వారా మీకు ఈ రెసిపీ తయారు చేయడం చాలా ఈజీ అవుతుంది. సో రెసిపీని చూసే ముందు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేను బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టే నోటిఫికేషన్ అనేది అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. చూడండి, దీన్ని తయారు చేయడానికి కోసం మిక్సింగ్ బౌల్లోకి 50 ml గోరువెచ్చని నీళ్ళని తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి 1/4 teaspoon మీన్స్ 4 grams డ్రై ఈస్ట్ని యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత 1/4 teaspoon చక్కెరని కూడా ఇందులోకి యాడ్ చేసేసి నీట్గా దీన్ని మిక్స్ చేసేసేయండి. సో ఈస్ట్ని మీరు చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి. దీని వీడియో ఆల్రెడీగా నేను నా ఛానల్లో షేర్ చేస్తున్నాను, కుదిరితే దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదా మీరు నా ఛానల్ ద్వారా అయినా సరే చెక్ చేయండి ఒకసారి. దీని బదులుగా మీరు కావాలంటే ఇన్స్టంట్ ఈస్ట్ని అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని లిడ్తో కవర్ చేసి 10 minutes పాటు రెస్ట్ వదిలేసేయండి. ఆ తర్వాత ఆరెంజెస్ని కమల పండ్లను తీసుకుని ఈ విధంగా దాని పైన ఉన్న తోలుని తీసేసి ఈ విధంగా సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక ఎగ్ని తీసుకొని బ్రేక్ చేసి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నేను యూజ్ చేయబోయే ఫ్లోర్ కోసం జస్ట్ 1 egg తీసుకున్నాను. మీరు ఎక్కువ మైదాపిండిని యూజ్ చేసేటట్టయితే కనుక ఎక్కువ గుడ్లనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని మీరు ఇక్కడ ఈ విధంగా ఆరెంజెస్తో దాని జ్యూస్ తీసైనా సరే యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆరెంజెస్ తీసుకున్న ఎగ్ అలానే చక్కెర మూడింటిని కలిపి మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ అయినా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను దీని నుంచి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ 100 ml జ్యూస్ తీసుకున్నానండి. జస్ట్ 100 ml జ్యూస్ తీసుకొని అందులోకి తీసుకున్న ఎగ్ని కూడా యాడ్ చేసేసి నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చక్కెరను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 tablespoons చక్కెరని యాడ్ చేసేసుకోండి. దట్ మీన్స్ 30 grams చక్కెరని నేను ఇందులోకి యాడ్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ నీట్గా మిక్స్ చేసేసుకోండి. కొద్దిగా చక్కెర కరిగేంత వరకు మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని సైడ్లోకి పెట్టేసి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి మైదాపిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 cup దట్ మీన్స్ 250 grams మైదాపిండిని తీసుకుంటున్నాను. ఆ తర్వాత చిటికెడు ఉప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్నామే ఆరెంజెస్ యొక్క జ్యూస్, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసి నీట్గా గడ్డలేమీ లేకుండా మిక్స్ చేసేసుకోండి. మీరు ఈ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ బదులుగా ప్యాకేజ్డ్ ఆరెంజ్ జ్యూస్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉంటలేమీ లేకుండా నీట్గా సాఫ్ట్ డఫ్ మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం ఈస్ట్ యాక్టివేట్ అవ్వడానికి సైడ్లో పెట్టేసాం కదా, ఇప్పుడు ఆ ఈస్ట్ మిక్స్చర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి. సో ఈస్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత నీట్గా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఇన్స్టంట్ ఈస్ట్ని కనుక యూజ్ చేస్తూ ఉంటే దీన్ని యాక్టివ్ చేయని అవసరం లేదండి. డైరెక్ట్గా మీరు కమలాపండ్లు షుగర్ మిక్సీ కొట్టారు కదా, అప్పుడే దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నాకు ఇది కొద్దిగా పలచగా అనిపించింది, అందుకనేసి నేను మళ్ళీ 50 grams మైదాపిండిని ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. మళ్ళీ నీట్గా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత చూడండి, ఇక్కడ 1 spoon బటర్ని యాడ్ చేశాను. సో ఈ విధంగా బటర్ని ఇందులోకి యాడ్ చేసేసి మళ్ళీ నీట్గా ఒకసారి మిక్స్ చేసేసేయండి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 1 hour పాటు రెస్ట్ కొంచేయాల్సి ఉంటుందండి. సో దీన్ని క్లీన్ ర్యాప్ లేదంటే లిడ్తో కవర్ చేసేసి 1 hour పాటు రెస్ట్ వదిలేసేయండి. సో చూడండి, ఈ విధంగా కవర్ చేసేసి దీన్ని రెస్ట్ వదిలేసేయండి. సో ఇప్పుడు 1 hour తర్వాత నేను మీకు మన ఈ మిక్చర్ని చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు మన మిక్చర్ అనేది బాగా ఫోర్మెంట్ అయిపోయింది. సో దీన్ని మళ్ళీ నీట్గా ఒకసారి మిక్స్ చేసేయండి. మరీ ఓవర్ మిక్స్ చేయకండి, జస్ట్ ఒకసారి దీన్ని మిక్స్ చేసేసి సపరేట్ కుక్ టాప్ మీద కొద్దిగా పొడిపిండిని స్ప్రింకిల్ చేసి దీన్ని ఒకసారి మళ్ళీ నీట్గా మిక్స్ చేసేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ కేక్ టిన్ని తీసుకున్నాను, దాన్ని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేస్తున్నాను. సో ఈ విధంగా గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లోకి కొద్దిగా పొడిపిండిని స్ప్రింకిల్ చేసేసేయండి. ఆ తర్వాత దీన్ని ఈవెన్గా డస్ట్ చేసేసి ఎక్స్ట్రా ఏమైనా ఫ్లోర్ ఉంటే రిమూవ్ చేసేసేయండి. ఆ తర్వాత ఈ విధమైన ఒక గ్లాస్ని తీసుకొని దాన్ని కూడా కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసి దీన్ని కూడా కొద్దిగా పొడిపిండితో డస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ గ్లాస్ని మనం ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనం ఈ బన్స్ని పెట్టినప్పుడు అవి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండడానికోసం ఈ విధంగా మధ్యలో నేను ఈ గ్లాస్ని యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత చేతుల్ని కొద్దిగా ఆయిల్తో డస్ట్ చేసుకొని ఈ విధంగా బాల్స్ లాగా దీన్ని తయారు చేసుకొని మనం ఈ గ్రీస్ అండ్ డస్ట్ చేసుకున్న కేక్ టిన్లోకి
దీన్ని పెట్టేసేయండి. ఈ విధంగా చాలా ఈవెన్ షేప్ అనేది దీనికి ఇచ్చి దీన్ని ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని క్లీన్ ర్యాప్తో కవర్ చేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ కొంచెం చేయాల్సి వస్తుంది. సో దీన్ని మళ్ళీ హాఫ్ అన్ అవర్ పాటు నేను సైడ్కి వదిలేసాను. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు మన ఈ బర్న్స్ సైజ్ అనేది బాగా డబల్ అయిపోయిందండి. సో ఈ విధంగా రెస్ట్ కొంచెం తర్వాత దీని మీద ఒక మిక్సర్తో గ్రీస్ చేయవలసి ఉంటుంది. అదేంటంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక గుడ్డుని తీసుకొని బ్రేక్ చేసి యాడ్ చేసుకొని కొద్దిగా దీన్ని బీట్ చేసేసుకోండి. ఈ విధంగా బీట్ చేసుకున్న ఎగ్లోకి జస్ట్ 2 స్పూన్స్ పాలను యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా పాలను కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా మిక్స్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని మన ఈ బర్న్స్ ఉన్నాయి కదా దాని మీదకి గ్రీస్ చేయవలసి ఉంటుంది. సో చూడండి ఈ విధంగా ఈ బర్న్స్ మీదకి దీన్ని ఈవెన్గా గ్రీస్ చేసేసుకోండి. సో అన్ని బర్న్స్ మీద దీన్ని గ్రీస్ చేయవలసి ఉంటుంది. సో మన బర్న్స్ మీద చాలా మంచి గోల్డెన్ కలర్ రావడానికి కోసం మనం ఈ మిక్స్చర్ని దీని మీదకి గ్రీస్ చేస్తున్నామండి. దీనివల్ల మన బర్న్స్ మీద చాలా మంచి గోల్డెన్ కలర్ వస్తుందన్నమాట. ఈ విధంగా అన్ని బర్న్స్ని దీంతో గ్రీస్ చేసుకున్న తర్వాత దీన్ని సైడ్లోకి పెట్టేసేయండి. దీన్ని మీరు కావాలంటే ఓవెన్లో 180 డిగ్రీస్లో బేక్ అయినా చేయొచ్చు, లేదంటే ఈ విధంగా ప్యాన్లో ఒక స్టాండ్ని పెట్టి దీన్ని 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న బన్ యొక్క టిన్ని పెట్టి దీని మీద లిడ్ అనేది కవర్ చేసి దీన్ని 35 to 40 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బేక్ అవ్వనివ్వండి. సో 40 మినిట్స్ తర్వాత నేను మీకు లిడ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన బర్న్స్ మీద చాలా అంటే చాలా మంచి కలర్ వచ్చేసింది, అండ్ మన బర్న్స్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయండి. ఆ తర్వాత మన ఈ కలర్ అనేది ఇంకొద్దిగా బాగా రావడానికి కోసం దీని మీద బటర్ అనేది కొద్దిగా గ్రీస్ చేస్తున్నాను. ఈ విధంగా బటర్ని గ్రీస్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త రూమ్ టెంపరేచర్కి రానివ్వండి. సో వేడివేడిగా డిమోల్డ్ చేస్తే సరిగ్గా డిమోల్డ్ అవ్వవు కాబట్టి దీన్ని 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. కాస్త రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని మీరు ఈ విధంగా చాలా ఈజీగా డిమోల్డ్ చేయొచ్చు. మధ్యలో ఉన్న గ్లాస్ని కొద్దిగా కిందికి ప్రెస్ చేసుకుంటూ బన్స్ని పైకి లిఫ్ట్ చేస్తే మన ఈ బన్స్ అనేవి చాలా ఈజీగా డిమౌల్డ్ అయిపోతాయి. సో చూడండి ఇప్పుడు ఈ విధంగా డిమౌల్డ్ చేసుకున్న తర్వాత మన సూపర్ సాఫ్ట్ ఫ్లఫీ బన్స్ అనేవి రెడీ అండి. ఇప్పుడు నేను బ్రేక్ కూడా చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు ఎంత స్పంజీగా మన బన్స్ అనేవి తయారయ్యాయో. దీంట్లో మీరు కావాలంటే చాక్లెట్ గనాచ్ కొద్దిగా ప్లేస్ చేసి లేదంటే న్యూటెల్లా ప్లేస్ చేసైనా సరే సర్వ్ చేసుకోవచ్చు, చాలా డిలీషియస్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు దీని యొక్క టేస్ట్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.